వెల్కమ్ టు టీవీ 15. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో సామాన్య బాధితుల సేవా సంఘం వద్దకు ఓ గిరిజన రైతు తనకు అన్యాయం జరిగిందని వచ్చి ఆవేదన వ్యక్తం చేశాడు. భద్రాద్రి కోటగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గార గ్రామ పంచాయతీ తాటి మల్లప్ప గుంపుకు చెందిన గిరిజన రైతు వంక బాలాజీకి 4 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. ఈ భూమికి సంబంధించి భద్రాచలం ఐటీడీఏ మరియు న్యాయ సంస్థ న్యాయస్థానంలో వంక బాలాజీకి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. అదే గ్రామానికి చెందిన కొందరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దమ్మపేట పోలీసులు వంక బాలాజీ అని గిరిజన రైతు తనను ఇష్టం వచ్చినట్లు కొట్టి భూమి అమ్మినట్లు సంతకం చేయమని ఒత్తిడి చేస్తున్నారని, పోలీసులు కొట్టిన దెబ్బలకు వంక బాలాజీ ఒంటిపై గాయాలు కావడంతో లేవలేని పరిస్థితి నెలకొంది. బాధితుడి కుటుంబ సభ్యులు సామాన్య బాధితుల సేవా సంఘం అధ్యక్షుడు కూరపాటి నాగేశ్వరరావును సంప్రదించి తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ పొలం కాజేయడానికి కుట్రలు చేస్తున్నారని, తమ ప్రాణాలకు సైతం హాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారు, మమ్మల్ని సంపైన వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు. మాకు తగు న్యాయంగా కావాలని కోరుకుంటున్నాం. మేము నాయకుల దగ్గరికి వచ్చాం, మాకు న్యాయం జరగాలని. మరి ఈరోజు దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీకి సంబంధించి ఒక ఆదివాసీ రైతు 4 ఎకరాల రైతు వాళ్ళు దమ్మపేట పోలీసు ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ పంపించి వాళ్ళని టేజరీకి పిలిపించి అన్యాయంగా కారణాలు తెలుసుకోకుండా కొట్టారని వాళ్ళు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము వారి కంప్లైంట్ని ఆధారంగా చూసుకొని పూర్వరాలో అక్కడ గ్రామస్తులు కూడా కొంతమంది తెలుసుకొని మేము పాలవంచ డిఎస్పీ గారికి కూడా వెళ్ళి వారికి న్యాయం చేయమని మేము కలవటం జరిగింది. అలాగే మరి దమ్మపేట ఎస్ఐ గారు చట్టాలు తెలిసినటువంటి మరి బాధ్యత గల అధికారి అమాయకుడు అయిన రైతుని ఈ రకంగా హింసించి కొట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈ రైతుకి జరిగినటువంటి అన్యాయం మరొక రైతుకి జరగకోకుండా ఉండాలని ఆ రైతు తరపున మేము మా బాధితుల సేవా సంఘం మద్దతిస్తూ అతనికి న్యాయం జరిగేంత వరకు అతను ఎన్నంటే ఉండి మరి పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లి అతను న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను మనవి చేయడం జరుగుతుంది. మాకు న్యాయం కోసం సామాన్య బాధ్యతల సేవ కోసం మేము